అటు ఆటతోనూ వ్యక్తిగతంగానూ ఎప్పుడూ వార్తల్లో నిలిచే హైదరాబాద్ టెన్నిస్ సంచలనం సానియా మిర్జా తన ఆత్మకథను రాస్తోంది. ఇప్పటికే క్రికెట్ గాడ్ సచిన్ ఆత్మకథపై అభిమానుల్లో పెద్ద చర్చ నడుస్తూ ఉండగా తాను కూడా ఆత్మకథను రాస్తున్నట్లు ప్రకటించింది సానియా మిర్జా. ఇప్పటికే తన ఆత్మకథలో 26 అధ్యాయాలు పూర్తయ్యాయని, రోజులు గడుస్తున్న కొద్దీ కొత్త కొత్త అంశాలు చోటు చేసుకుంటున్నాయని, ఫలితంగా అధ్యాయాల సంఖ్య కూడా పెరుగుతోందని చెప్పింది. ఇప్పుడు తన పుస్తకాన్ని ఎప్పుడు పూర్తి చేసి విడుదల చేయాలనే విషయంపై దృష్టి సారిస్తానని తెలిపింది. बाय द ग्रेस ऑफ गॉड मेरी ज़िंदगी में इवेंट्स होते रहते हैं तो मुझे चैप्टर्स ऐड करने पड़ते हैं हमेशा उसमें. तो अभी तक 25 या 26 चैप्टर्स लिखे हुए हैं एंड इट्स एक्चुअली इन टू एडिटिंग एट द मोमेंट एज वी स्पीक, लेकिन आई डोंट नो द डेट व्हेन आई एम गोना रिलीज इट. ఆధ్యంతం ట్విస్ట్ల మీద ట్విస్ట్లతో కూడుకున్న సానియా జీవిత చరిత్ర బుక్ రూపంలో వస్తూ ఉంటే అప్పుడే ఆమె అభిమానుల్లో క్యూరియాసిటీ పెరిగిపోయింది. తనపై వచ్చిన వార్తల్లో కొంత నిజముంటే మరికొంత అబద్ధాలున్నాయని చెప్తున్న సానియా తన ఆత్మకథలో ఆ అంశాలను ప్రస్తావించనున్నట్లు తెలిపారు. త్వరలోనే ఇది మార్కెట్లో వస్తుందని చెప్పిన సానియా ఎక్కడ ముగించాలి అనే దానిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటానంది. ఇప్పటికే సచిన్ తన క్రీడా జీవితంలోని చాలా చీకటి రోజులను బుక్ ద్వారా అభిమానులకు తెలిపాడు. ఇప్పుడు సానియా కూడా అభిమానులకు తన వ్యక్తిగత జీవితం పట్ల ఉన్న అనుమానాలను పటాపంచలు చేస్తుందని భావిస్తున్నారు.